హాయ్ అండి, వెల్కమ్ టు సిరింటి టిప్స్. ఎలా ఉన్నారు మీరు అందరూ? నేనైతే సూపర్గా ఉన్నాను. ఈ సండే వచ్చేసి వ్లాగ్ తీశాను. డైలీ వీడియోస్ పెడితే ఏం బాగుంటుంది చెప్పండి. ఒకటి వ్లాగ్ కూడా యాడ్ చేద్దాం అనుకున్నాను. చూడండి, నేను మార్నింగ్ లేవగానే బయట వాతావరణం కొద్దిగా చల్లగా ఉంది అని చూపిస్తున్నాను. బెటర్, మాకైతే కొద్దిగా వేడి తగ్గింది సండే రోజు. ఇంకా నేను పిల్లల కోసం మా కోసం అయితే ఎగ్స్ బాయిల్ చేస్తున్నాను. అవి నాటుకోడి ఎగ్స్ అండి. ఇప్పుడు పిల్లలకి పెడితే చాలా మంచిది కదా నాటుకోడి గుడ్లు. అందుకే మేము ఎగ్స్ బాయిల్ చేస్తున్నాను. ఒక పక్క మాకు టీ అవుతుంది, పిల్లలకి పాలు మరిగిస్తున్నాను. ఇంకా పిల్లలని లేపేశాను. పిల్లలైతే ఫుల్గా బ్రష్ చేసుకుంటూ ఫుల్గా ఆడుకుంటారు. వాళ్ళైతే నైట్ పడుకునే వరకు వాళ్ళైతే అస్సలు ఊరుకోరు, ఒక్క క్షణం కూడా ఊరుకోరు. ఫుల్గా ఆడుతుంటారు, మమ్మల్ని అయితే బాగా విసిగిస్తూనే ఉంటారు. ఇద్దరు ఫుల్ ఫైటింగ్ కూడా. పిల్లలిద్దరు ఫ్రెష్ అయిపోయారు. ఇంకా వాళ్ళకి పాలు పోయడానికి మా బాబు అయితే వెయిట్ చేస్తున్నాడు. చూడండి, అక్కడ వాళ్ళకి పాలు పోసేసి నేను కూడా మాకు ఇద్దరికి టీ అయితే పోసేస్తున్నాను. సండే వచ్చిందంటే మేము అసలు టైం వేస్ట్ చేయమండి. ఎందుకంటే హస్బెండ్తో కలిసి టీ అయితే తప్పకుండా తాగుతాము. టీ నుంచి మాకు నైట్ టు డిన్నర్ వరకు మేము నలుగురం కలిసే తింటాము. చూడండి, నేను వీడియో తీస్తుంటే మా పాప కూడా ఇంకో ఫోన్లో తీస్తుంది తను, నేను కూడా వీడియో చేస్తాను అని. మేము ఇంకా టీ బిస్కెట్స్ అయితే తప్పకుండా ఉంటుంది రోజు. పిల్లలతో పాటు మేము కూడా చేసేస్తాము టీ బిస్కెట్ అనేది. ఒక పక్క పాలు మరిగేసాయి, ఎగ్స్ కూడా బాయిల్ అయిపోయాయి. చూడండి, ఇంకా టీ అంతా బిస్కెట్స్ తిన్నాక ఒక 1 అవర్ గ్యాప్ ఇచ్చేసాము. మళ్ళీ టిఫిన్ టైం కదా. సండే అంటే మనం బాగా లేటుగా లేస్తుంటాము. టిఫిన్ లేటుగా, డిన్నర్, నైట్, లంచ్ మొత్తం లేటుగా అవుతుంది కదా. అందుకే మనకి ఫాస్ట్గా కావాలి అంటే మ్యాగీ అయితేనే చాలా ఫాస్ట్గా అయిపోతుంది టిఫిన్. అందుకే నేను టిఫిన్కి మ్యాగీ అయితే చేస్తున్నాను. మ్యాగీ కూడా నేను ఎక్కువగా పెట్టను. నేను మంత్లీ ఒకసారి అయితే చేస్తుంటాను మ్యాగీ అనేది. పిల్లలకి ఎక్కువ పెట్టడం కూడా మంచిది కాదు కదా, అందుకే నేను ఎక్కువగా చెయ్యను. ఈరోజు అయితే ఫాస్ట్గా అయిపోతుంది కదా అనేసి నేను మ్యాగీ అయితే చేసేస్తున్నాను. చూడండి, ఇంకా ఫాస్ట్గా. వీడియో ఎలా ఉంది మీకు వ్లాగ్? ఈ వ్లాగ్ నచ్చిందా లేదా చూడండి. మీకు నచ్చితే ఒక కామెంట్ ఇచ్చేసేయండి. పిల్లలకి స్పైసీగా ఇష్టం ఉండదండి, పిల్లలు తినలేరు కదా. అందుకే నేను సింపుల్గా చేసేస్తాను మ్యాగీ అయితే. ఇంకా నేను మా హస్బెండ్కి అయితే ఇంకా అన్ని వెజిటేబుల్స్ అన్నీ కలిపి వేసి చేస్తుంటాము. పిల్లలు అయితే తినలేరు అన్నీ. అందుకే సింపుల్గా చేసేస్తున్నాను మ్యాగీ అయితే. ఇంకా ఈ సండే మొత్తం ఎలా చేశాను, మేము ఎలా ఎంజాయ్ చేసాము, ఏం చేశాను అనేది వీడియో చూసేయండి. ఇంకా మ్యాగీ రెడీ అయిపోతుంది చూసేయండి. వాటర్లో వేసేసాను మ్యాగీ అనేది. వీడియో లెంత్ ఎక్కువగా అవుతుందనేసి వ్లాగ్ అనేది నేను ఫాస్ట్గా పెట్టేశాను. చూడండి, మ్యాగీ అంటే మా పిల్లలకి చాలా ఇష్టం. చూసారా, ఇక్కడ పక్కనే కూర్చొని మ్యాగీ అయిపోయే వరకు వాడు అక్కడే కూర్చున్నాడు స్టవ్ దగ్గర. ఇంకా మ్యాగీ అయితే కూడా అయిపోవచ్చింది. నేను మ్యాగీ తీసుకొని వెళ్తున్నాను. మా బాబు అయితే మాకందరికీ చిన్న చిన్న ప్లేట్స్ అయితే, టిఫిన్ ప్లేట్స్ అయితే తీసుకొని తను సర్వ్ చేస్తుంటాడు. చూడండి, నాకు హెల్పింగ్ అయితే మా బాబు బాగా చేస్తాడు. వాటర్ పెట్టడం కానీ, స్పూన్స్ తీసుకెళ్ళడం కానీ, ప్లేట్స్ అన్నీ వాడు పెట్టేస్తుంటాడు. ఇంకా మేమందరం కలిసే తింటున్నాము. చూడండి, ఈ పిల్లలకైతే ఎగ్స్ బాయిల్ అయితే చేసేసాము. ఎగ్స్ బాయిల్, ఇంకా మ్యాగీ అయితే అందరం కలిసి తింటున్నాము. చూడండి, మా బాబు అయితే ఎగ్స్ అయితే చాలా బలవంతంగా అసలు తినడు. నేను ఇంకా వానికి కనిపించకుండా ఎందులో ఒక దాంట్లో కలిపేసి పెట్టాలి. వానికి నాన్ వెజ్ అంటే అస్సలకి ఇష్టం ఉండదండి, వాడు వెజిటేరియన్ ప్యూరు. ఇంకా వంట అయ్యేసరికి కొద్దిగా లేట్ అవుతుంది అనేసి మేము 12కి అలా మజ్జిగ అయితే చేస్తున్నాను. ఇప్పుడు వేడి చాలా ఉంటుంది కదా, నేను మజ్జిగ చేసేస్తున్నాను నాకు, మా హస్బెండ్కి. ఇంకా మీరు నన్ను చూసి భయపడకండి, ఎందుకంటే ఇంట్లో ఆల్మోస్ట్ అలానే ఉంటారు, జుట్టు పైకి కట్టేసి. ఇంకా ఇంట్లో పని అయితే ఫుల్గా ఉంటుంది కదా, అందుకే అలానే ఉంటుంది ఇంట్లో ఆడవాళ్ళ గెటప్లు అయితే. చూసేయండి, ఇంకా మజ్జిగలో కొద్దిగా జీలకర్ర అలా స్మాష్ చేసేసి వేస్తే బాగుంటుంది టేస్ట్ అనేది. ఇంకా ఇద్దరం కలిపి మేము మజ్జిగ అనేది తాగిస్తున్నాము. మనం ఈ సమ్మర్లో మజ్జిగ కానీ లెమన్ జ్యూస్ కానీ బాగా తీసుకోవాలి అండి, మనకి చాలా మంచిది. ఒంట్లో బాగా మంచిగా మజ్జిగ అనేది ఉండాలి మనకి.
మేమైతే మజ్జిగ బాగా తాగుతుంటాము ఇద్దరం కలిసి. ఇంకా హస్బెండ్కి నాకు మరి అయితే ఇచ్చేసాము, చూసేయండి. ఇంకా నేను మా హస్బెండ్కి ఇవ్వడానికి అయితే వెళ్ళాను. ఇంకా నేను కూడా తీసుకొని కాసేపు ఏదైనా టీ కానీ ఏదైనా మనం పని చేస్తూ అయితే తీసుకోలేం కదా, కాసేపు అలా కూర్చొని ప్రశాంతంగా తాగితే మనకి చాలా బాగా అనిపిస్తుంటుంది కదా, హాయిగా అనిపిస్తుంటుంది. టీ తాగినా మంచినీళ్ళు తాగినా ఏదైనా మనం అలా కాసేపు కూర్చొని తీసుకుంటే బాగుంటుంది కదా. అందుకే నేను ఇక్కడ సైడ్ కూర్చున్నాను. నేను ఇక్కడ నాకు తెలీదు మా హస్బెండ్ ఇక్కడ మొబైల్ ఇక్కడ పెట్టేసి వీడియో అయితే రన్ చేస్తున్నాడు అనేది నాకు తెలీదు. నేనైతే సైడ్ కూర్చొని మజ్జిగ అయితే తాగిస్తున్నాను చూడండి. ఇంకా మజ్జిగ తాగేసిన తర్వాత మనకి లంచ్కి ప్రిపేర్ చేయాలి కదా. చికెన్ అయితే తెచ్చేసారు మా హస్బెండ్. ఇంకా చికెన్ మొత్తం క్లీన్ చేసేసాను, వేడి నీళ్ళలో మొత్తం కడిగేసాను. మనం బయట నుంచి ఏం తెచ్చుకున్నా సరే ఇప్పుడైతే బాగాలేదు కదా బయట సిచ్యువేషన్ అంతా, మనం వేడి నీళ్ళలో పసుపు కానీ ఉప్పు కానీ రెండు యాడ్ చేసి మనం మొత్తం నీట్గా కడిగేసుకోవాలి. నేను ఇప్పుడైతే చికెన్ చేస్తున్నాను చూడండి, నా స్టైల్లో చికెన్ ఎలా ఉందో చూసి చెప్పండి. ఇంకా ఇందులో ఒక సర్ప్రైజ్ ఉందండి, మీకు వీడియో మొత్తం చూసి అర్థమవుతుంది, చూసేయండి. అదేంటో మీకు మిడిల్లో చూస్తే తెలుస్తుంది. ఇప్పుడైతే నేను చికెన్ చేసేస్తున్నాను. ఇంకా చికెన్ పిల్లలు మా బాబు తినడని చెప్పాను కదా, వాడికి ఫ్రై ఉంటే ఏదో అలా బలవంతంగా తినేస్తుంటారు, అందుకే పిల్లల కోసం మేము ఫ్రై చేస్తాము. ఇంకా మాకు కర్రీ చేస్తున్నాం, పిల్లలకి ఫ్రై కోసం నేను పీసెస్ అనేది సపరేట్ చేస్తున్నాను. ఫ్రై అనేది కూడా మా హస్బెండ్ చేస్తారండి, తను చాలా బాగా టేస్ట్ అయితే సూపర్గా చేస్తారు. మా పాపకి చాలా ఇష్టం మా హస్బెండ్ చేసే ఫ్రై అనేది, తన కోసం పాప కోసం మెయిన్గా అనేది చేస్తుంటాడు తను. చూడండి నేనైతే చికెన్ కర్రీ చేస్తున్నాను, ఇంకా ఫ్రై కోసం పక్కకి తీసి పెట్టేశాను కదా, తను వచ్చి చేసేస్తారు. ఇంకా ఇంకా ఇక్కడ ఆనియన్స్ అయితే వేగిపోయాయి, నేను చికెన్ కూడా వేసేసి మొత్తం కలిపేస్తున్నాను. ఇక్కడ ఒకటి సర్ప్రైజ్ అన్నా కదా, అదేంటంటే ఓకే చెప్తాను. ఇప్పుడైతే ఇక్కడ వాటర్ మిలన్ ఉంది కదా, పిల్లలకి వంట అయ్యేసరికి లేట్ అవుతుందని మా హస్బెండ్ ఫ్రూట్స్ అయితే కట్ చేసి ఇస్తున్నారు పిల్లల కోసం. అవి కట్ చేసి వాళ్ళకి ఇచ్చేసే తిన్నారు. ఇంకా అది ఎలా కట్ చేస్తున్నారో మా హస్బెండ్ కట్టింగ్ చూసేయండి, చాలా ఈజీగా నాకైతే రాదు, తనైతే చాలా ఈజీగా అయిపోతుంది కట్టింగ్ అనేది. ఫస్ట్ ఇలా మొత్తం క్లీన్ చేసేస్తారు బయట పార్ట్ మొత్తం చేసేసి చిన్న చిన్న పీసెస్ కట్ చేసి బౌల్లో వేసి స్పూన్ వేసిస్తారు పిల్లలకి, నాకు, అందరికీ. చాలా ఫాస్ట్గా అయిపోతుంది కటింగ్ తను చేసేది, అందుకే వాటర్ మిలన్ తెచ్చినప్పుడు తానే మొత్తం కట్ చేసేస్తారు మాకైతే. ఇక్కడ తను ఏం చేస్తున్నారో చూసేయండి. ఏం చేస్తున్నా ఎవరికి? నీక మనక మా వారు చికెన్ ఫ్రై చేస్తున్నారు, మాకేం కాదు, మాకు కాదులే కానీ పిల్లలు కర్రీ తినరు, పిల్లల కోసం ఫ్రై చేస్తున్నారు ఇప్పుడు. ఓకే చేసేసే. ఒక సాంగ్ పాడవా, పాడు పాడు.
ప్లీజ్ పాడవా. మా వారిని సాంగ్ పాడమని అడుగుతున్నా, ఒకసారి పాడవా? వింటారు మా ఫ్రెండ్స్ అందరూ. పాడు 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 మంచిగా ట్రై చేసుకుంటూ సాంగ్ పాడవా. పాడు పాడు పాడుతున్నావా? ఎన్నో రాత్రులు స్థాయి కానీ రాదు, ఎన్నో ముత్తులు స్థారు కానీ లేదే వేడి చెమ్మ. అన్నాడే చెన్నూరు అన్నిట్లో ఎన్నో రాత్రులు స్థాయి కానీ ఎన్నో ముత్తులుస్తారు గాని లేని వేడి చెన్న. సూపర్ సూపర్. చూసారా విన్నారా మొత్తం మా హస్బెండ్ ఎలా సాంగ్ పాడారో. ఇంకా తను ఫ్రై మొత్తం చేసేసారు, ఇంకా నేను నా కర్రీ ఎంతవరకు వచ్చిందో నేనైతే చూస్తున్నాను. తనకి తెలియదు ఇక్కడ నేను ట్రైపాడ్కి పెట్టేసి వీడియో రన్ చేస్తున్నా అని తెలియకుండానే వచ్చి తను అద్దంలో చూసుకున్నట్టు తను వచ్చి చూసేసుకుంటున్నాడు. ఫ్రై అయితే అయిపోయింది. ఇంకా చూసేయండి, నేను పిల్లలకి లంచ్ టైం ఇంకా వాళ్ళకి తినిపించాలి. ఇంకా ఫ్రై అయితే ఎలా అయిందో ఫస్ట్ నేను తిన్నాకనే వాళ్ళకి తినిపిస్తాను, ఎందుకంటే ఏమైనా తేడా కొడితే నాకే అవుతుంది కదా వాళ్ళకి, ఎందుకని నేను ఫస్ట్ తినేస్తాను. చూసేయండి, పిల్లలకి పెడుతున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా ఎలా ఉందో వీడియో, వ్లాగ్ నచ్చిందా లేదా, మీకు ఏం కావాలో అనేది నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పటికైతే బాయ్.